అందరికీ నమస్కారం. విశ్వకథా ప్రపంచం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ప్రజాస్వామిక విలువల కోసం పనిచేసే సాంస్కృతిక కార్యకర్త బండారు విజయ. ఈమె ప్రజల సమస్యల గురించి, పాలకుల అరాచకాల గురించి గళం విపిన కవయిత్రి, రచయిత్రి. ఈమె రాసిన కథల పుస్తకం గణిక ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల గురించి వివరంగా ప్రజలకు అర్థమయ్యే భాషలో రాసిన కాలమిస్ట్గా గుర్తింపు పొందారు. ఇక గణిక పుస్తకం నుంచి ఈరోజు నేను వినిపిస్తున్న కథ మంచినీళ్లు. ఈ కథ 2019 జూలై మాసంలో దక్కన్ల్యాండ్లో ప్రచురితమైంది. వినండి మంచినీళ్లు. మామిడి తోరణాలు కట్టి ఇంటి నిండా బంతి పూలదండలతో అలంకరణ చేయడం అయిపోయింది. కొంగు నడుముకు దూపుకుంటా మూలగదిలోకి వెళ్లి ట్రంకు పెట్టెను తెరిచింది సువర్ణ. 20 సంవత్సరాలుగా దాచుకుంటున్న గుడ్డె సంచిని పెట్టెలోంచి భద్రంగా బయటకు తీసి లోపలున్న చిన్న మూటను విప్పింది. విమలను పొట్టతో ఉన్నప్పుడు తన అన్నను ఊలు ఉండలు తెమ్మంటే తెచ్చిచ్చాడు. పుట్టబోయే బిడ్డకు ఒక స్వెట్టర్ అల్లాక మిగిలిన ఊలుతో దర్వాజాకు తోరణం అల్లి దాచుకుంది. ఏదైనా పండగలకో పబ్బాలప్పుడో దాన్ని తీసి అలంకరించి బంధువులంతా వెళ్ళిపోయాక శుభ్రంగా ఉతికి లోపల దాచిపెట్టుకునేది. సువర్ణ తోరణాన్ని మూటలో నుంచి మురిపింగా తీసి మిగిలిన వస్తువులు ట్రంకు పెట్టెలో జాగ్రత్తగా పెట్టి తాళం వేసింది. ఒకవైపు ఆకుపచ్చని ఆకులు, మధ్యలో గులాబీ పూలు. రంగు కాస్త వెలసిపోయి తోరణం కళతప్పి పోయి ఉంది. అచ్చం తనలాగే అనుకుంది. తోరణాన్ని మురిపెంగా చూసుకుంటూ వచ్చి దర్వాజాకు తగిలించింది. ఇల్లంతా శ్మశానాన్ని అలుముకున్నట్లుగా నిశ్శబ్దంగా ఉంది. అత్త ఆరుబయట వరండాలో నులక మంచంపై పడుకుని విరామం లేకుండా దగ్గుతూ మధ్య మధ్యలో మూలుగుతూ ఉంది. ముందుగదిలో అనారోగ్యంగా ఉన్న తన నడిపి బిడ్డకు పాలు తాగిస్తూ చిన్న కూతురు వసంత కనపడింది. అన్యమనస్కంగా పక్క గదిలోకి తొంగిచూసిన సువర్ణకు ఆనంది ఏడుస్తూ మంచంపై పడుకుని కనపడింది. ఆనంది పెద్దపిల్లకిప్పుడు 9 ఏళ్లు. 6 బయట ఎక్కడో ఆడుకుంటూ ఉండి ఉంటుంది. ఆ పిల్ల పుట్టి 9 ఏళ్లైనాక మళ్లీ ఇప్పుడు చాన్నాళ్లకు పొట్టతో ఉంది ఆనంది. మొన్ననే 6 నుండి 7 నెలబడింది. ఈసారి కాన్పు మస్తు కష్టమవుతుందని డాక్టరమ్మ చెప్పింది. ఆనంది పనులు చేయలేకపోతుంది. 2 నెలలుగా సువర్ణే అన్ని పనులు ఒక్కతే చేసుకుంటా ఇల్లు గడుపుతుంది. పోయిన 4 ఏళ్లనాడు ఎంత చెప్పినా వినకుండా తన పెద్ద బిడ్డ విమలకు 17 ఏళ్లు నిండకుండానే నారాయణ తన అక్క కొడుక్కిచ్చి పెళ్లి చేసిండు. పిల్ల చిన్నగుంది, వద్దని ఎంత మొత్తుకున్నా వినకుండా సగం ఈడు పెద్దగున్న మేనబావకు ఇచ్చి పెండ్లి చేసి అత్తారింటికి పంపించిండు. తన 2వ బిడ్డ వాణికి పుట్టినప్పటి నుంచి రక్తహీనత ఉంది. ఎంత తిన్నా రక్తం పెయ్యికి పడతలేదు. ఎప్పుడూ ఏదో ఒక రోగం ఆ పిల్లని వెన్నంటి ఉంటుంది. ఆయాసంతో ఈ మధ్య అసలు లేస్తలేదు, కదులుతలేదు. తన 3వ కూతురు వసంతే బడికి పోయి వచ్చినాక అక్కకు సేవలు చేస్తుంది. రోజు 2 మైళ్ల దూరం నడిచి బడికి పోయి వస్తుంది. 10వ క్లాసు చదువుతుంది. ఈరోజు తనే బడికి పోపు బిడ్డ అంటే మానేసి ఇంట్లోనే ఉంది. ఆనంది బిడ్డ వెన్నెల వసంత రోజు పొద్దుగాల లేచి కోసడు దూరం పోయి చెరి 4 బిందెలు సైకిల్ కట్టుకుని మంచినీళ్లు తీసుకొని వస్తారు. తమ ఊరోళ్ళందరూ ఒక్కసారే పోతారు గనుక ఇప్పుడు పిల్లల్ని పంపుడు పెద్ద కష్టమైతలేదు. 10 ఏళ్ల క్రితం దాకా తన ఊరోళ్లతో పోయి మంచినీళ్లు బిందమీద బిందె పెట్టుకుని తీసుకొచ్చేది. 3 కాన్పులైనాక తనలో సత్తువబోయింది. ఇదివరలోలా పని చేయలేకపోతున్నది. కోసడు దూరం పోయి నీళ్లు తెచ్చుడు మస్తు కష్టమైతంది. నారాయణ కూడా, ఇక నీ పని అయిపోయింది బొడ్డి, నేను మారుమను వాడతా అంటే నవతాలకు చేసుకో నాకేం భయం అంది.
సువర్ణ వాళ్ళ ఊర్లో ఉన్న బావుల్లో నీళ్లు ఎండిపోయి కొన్ని సంవత్సరాలు అవుతా ఉంది. వర్షాలు ఎప్పుడు వస్తాయో, అసలు వస్తాయో రావో కూడా తెలియని పరిస్థితి. నువ్వు గంత దూరం పోయి మంచినీళ్లు తేలేకపోతున్నావు గందా అని చెప్పా పెట్టకుండా ఓ దినం తనకన్నా 20 ఏళ్ళు చిన్నదైన ఆనందిని మనువాడి పెండ్లి బట్టలతో ఇంటి ముందుకొచ్చి నిలబడ్డాడు. తనకప్పుడు గుండె ఆగిపోయినట్లయింది. నెత్తి నోరు కొట్టుకుంటా ఎంత ఏడ్చినా ఏమొస్తుంది? అట్లా వచ్చిన ఆనంది మెల్లమెల్లగా తనను ఆక్రమించేసింది. కొన్ని రోజులు ఇద్దరూ కోపంతో మాట్లాడుకోలేదు. ఆనంది పొట్టతో ఉన్నప్పుడు తన తల్లి మనసే అన్నీ పక్కకు పెట్టి ఆనందిని అక్కును చేర్చుకుంది. తన కళ్ళ ముందే మగడు ఆనందిని దగ్గరికి తీసుకుంటుంటే ఉడుక్కోకుండా ఉండేందుకు మస్తు సాధన చేసింది. ఇప్పుడిక అది అలవాటైపోయింది. అయినా అది మాత్రం ఏం చేస్తుంది? తినటానికి వాళ్ళమ్మగారింట్లో తిండి కూడా లేదని దాన్ని నా పడుచు మగుడుకు కట్టబెట్టిండ్రు. వద్దని చెప్పడానికి అదేమన్న మగాడా? తనలాంటి ఆడదే అయిపోయే. ఈ సమాజంలో ఆడోళ్లకు ఇష్టాలు ఎక్కడున్నాయి గనక? మగాడేం చేసినా చెల్లిపోయే. ఆడోళ్లకు గా స్వతంత్రమే ఉంటే తనకన్నా 10 ఏళ్ల పెద్దోడిని గీ నారాయణను తను మాత్రం ఎందుకు చేసుకుంటుంది? ఊళ్ళో గవర్నమెంట్ వాళ్ళు 10 ఏళ్ల కింద వేసిన బోర్లు ఎండిపోయినాయి. 2 సంవత్సరాల క్రితం ఓట్లు అడగనీకే వచ్చిన పెద్ద పార్టీ వాళ్లతోటి మా ఊర్లో బోర్లు వేయిస్తేనే ఓట్లు వేస్తామని ఊరంతా ఒక్కటై పట్టుబట్టిండ్రు. అప్పుడు వాళ్ళు 4 బోర్లు వేసిండ్రు. 3 ఇట్లో కాస్త నీళ్లు పడ్డాయి. 1 బోరులో నీళ్లు పడ్డట్లే పడి మళ్ళీ బంద్ అయినాయి. ఊళ్ళో ఉన్న 50 గడపలకు ఆ 3 బోర్ల నీళ్లే దిక్కు. తెల్లారగట్ల మొదలైన నీళ్ల పంపకాలు మళ్లీ అర్ధరాత్రి అయితే గాని బందు కాదు. ప్రతి ఇంటికి 8 బిందెలని వంతులు వేసుకుని కొట్టుకుంటారు. వాటిని రోజువారీ కార్యక్రమాలకు వాడుకుంటారు. నీళ్లు ఉప్పు కషాలు, నోట్లో పోసుకుంటే వాంతికొస్తాయి. అవి తాగనిక పనికిరావు. ఆ నీళ్లతో అన్నం వండినా తెలియని మురుగువాసన వస్తుంది. అందుకని కోసడు దూరంలో ఉన్న వేగుపల్లెకు పోయి నీళ్లను మూటబావి నుండి తోడుకొని వచ్చుడు ఆ ఊరి వాళ్లందరికీ 20 ఏళ్లుగా అలవాటైపోయింది. దాదాపుగా అందరి భూములు ఎండిపోయినాయి. నీళ్ల ఆదరువు లేక మంచిగా పండే పంట భూములన్నీ బీటలు బారి బీళ్ల లెక్క మారిపోయినాయి. దాంతో వ్యవసాయం కుంటుబడి 10 ఏళ్లైపోయింది. నారాయణ సువర్ణను పెళ్లి చేసుకునే నాటికి 10 ఎకరాల ఆసామి. పొలాల్లో పెద్ద పెద్ద మోటబావులు 2 ఉండేవి. నీళ్లు అప్పుడు పుష్కలంగా ఉండేవి. ఆ బావుల నీళ్లే తీయగా అమృతం లెక్క ఉండేవి. పొలాలకు ఇల్లు దగ్గరలోనే ఉండటంతో ఇంట్లో వాడుకకు తాగనీకి కూడా వాటినే వాడేవాళ్లు. నారాయణతో పాటు సువర్ణ వ్యవసాయంలో భర్తకు సాయంగా ఉండేది. తన అన్నకు తనంటే పంచ ప్రాణాలు. 10 మైళ్ల దూరంలో తన పుట్టిల్లు ఉన్నా తరచుగా కాకపోయినా అప్పుడప్పుడు వచ్చి బావకు వ్యవసాయంలో సాయపడేటోడు. బావమరిది సాయంతో నారాయణ మస్తు పంటలు తీసి భూస్వామి లెక్క చేతికి 4 ఉంగరాలు పెట్టుకుని రాజు లెక్క దర్పంగా ఉండేవాడు. పెండ్లైన 10 ఏళ్ల వరకు సువర్ణను అపురూపంగానే చూసుకునేవాడు. ఊరంతా పచ్చని పొలాలతో కళకళలాడుతూ ఉండేది. వర్షాలు పుష్కలంగా కురిసేవి. ఊర్లో వాళ్లందరూ ఎంతో సంతోషంగా ఉండేవారు. తమ ఊరంతా ఇలా వల్లకాడు కావడానికి ఊరు సర్పంచు బుచ్చన్నే కారణం. తన మొగడు గిట్ల ఆ ఊర్లో ఉన్న మగాళ్లందరూ మారుమనువులు చేసుకోనికే దయ్యం లెక్క మారడానికి కూడా కారణం వాడే. అందుకే ఆ ఊళ్ళో ఆడోళ్లకు సర్పంచు బుచ్చన్న అంటే మస్తు కోపం. 4 ఏళ్ల కింద వాడు చచ్చిపోయినప్పుడు ఆ ఊళ్ళో ఆడోళ్లు ఒక్కరంటే ఒక్కరు కూడా వాడి శవాన్ని చూడనీకి పోలేదు. ఊరి మగాళ్లందరూ తలా కొన్ని పైసలు చందాలేసుకుని వాడి కర్మకాండలు చేసిండ్రు. వాడు చచ్చిపోయినా ఊరికి పట్టిన పీడ ఇంకా విరుగుడెట్లవుతుందో ఎవరికీ తెలుస్తలేదు. సువర్ణకు పెండ్లి అయి అత్తారింటికి వచ్చి 2 సంవత్సరాలైంది. పెద్దపిల్ల కడుపులో పడ్డది. పాల పొంగులా
మంచిగా సాగే సంసారంలో విషం చుక్క ఒక్కసారిగా పడ్డట్లైంది. ఆ రోజు తనకు బాగానే గుర్తున్నది, నారాయణ ఊరి మీదకు పోయి ఒక కబురు మోసుకొచ్చిండు. మన ఊళ్ళోకి చాలా మంది పెద్ద పెద్ద నాయకులు వచ్చినారని చెప్పి మురిసిపోయిండు. వాళ్లతో పాటు సూటు బూటు వేసుకున్న 10 మంది పెద్దోళ్లు కూడా వచ్చి సర్పంచ్తో మాట్లాడిండ్రని చెప్పిండు. ఏవో ఫ్యాక్టరీ పెట్టనీకి భూములు అడుగుతున్నారు, ఒక్కో ఎకరానికి 5 లక్షలు ఇస్తారంట, మనది మా అక్కోళ్లది చెరింత ఇద్దామని అనుకుంటున్నా అన్నాడు. అయ్యో అట్లిస్తే మనమేం తింటాం, పంటలు లేకుంటే బతుకుడెట్లా అని తను అప్పుడే వారించింది భర్తను. పొలమిచ్చినోళ్లకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని అంటున్నారు, ఊళ్ళో రైతులందరూ వాళ్ల భూములు మొత్తం ఇస్తామని తయారైండ్రు. మనమిచ్చేది సగమే కదా, దానికేడుస్తావెందుకు అని కోప్పడిండు. భూములమ్మిన పైసలు పట్నం బ్యాంకులో వేసుకుందాం, వచ్చిన వడ్డీ నాకొచ్చే జీతం పైసలతో ఇల్లు గడుపుకుందాం అంటే సరే అని తను ఒప్పుకున్నది. అయినా ఒప్పుకోకేం చేస్తుంది, ఆడోళ్లకు మోకాల్లో మెదడు ఉంటదని అనేటోడు. తను ఏ విషయం చెప్పబోయినా ఎగతాళి చేసి కసురుకునేటోడు. ఆడోళ్లందరూ తెలివి తక్కువ వాళ్లే అని మీకేం చెప్పినా అర్థం కాదని కసురుకునేటోడు. తాళి కట్టిన మగాడు కదా, తనే తగ్గి ఉండాలి. వాడెంతైనా మగాడు, ఇంటికి పెద్ద, మాట ఇనకుంటే ఎట్లా? మగడు చెప్పిన మాట ఇనకపోతే ఇంకెవరి మాటలుంటది? కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఆయనే చూసుకుంటాడని మెదలకుండా ఊరుకున్నది. అప్పటికి మామ బతికే ఉన్నాడు. వద్దు కొడక, మంచిగా 3 గాలాలు పండే భూములు అమ్ముకుంటే తిండి దొరకదురా అయ్యా, నా మాటిని అమ్మకు అని మొండు పట్టి పట్టిండు. తల్లి కూడా గా భూములు ఇప్పటివా 3 తరాల నుండి వస్తున్నాయి, వాటిని ఎట్లా వదులుకుంటాం కొడక, వద్దని నెత్తి నోరు కొట్టుకుంది. అయినా అందరినీ కాదని ఊరు ఊరంతా కలిసి పైసల కాశబడి భూములన్నీ వాళ్ళకి అప్పజెప్పిండ్రు. ఏం ఫ్యాక్టరీ కడుతున్నారో ఎందుకు కడుతున్నారో కూడా తెలుసుకోకుండానే ముందుగాలే కాగితాలు తీసుకుని భూములు వాళ్ల పేరు మీద రాయించుకున్నారు. ఇస్తామన్న పైసలు మొత్తం ఇయ్యకుండా కొర్రీ పెట్టి సగం పైసలు ఇచ్చిండ్రు. మిగులు బాకీ పైసలు ఫ్యాక్టరీ కట్టినాక ఇస్తామని అంటే చప్పుడు చేయకుండా ఊరోళ్ళందరూ కిక్కురు మనకుండా ఉండిపోయినరు. ఫ్యాక్టరీ కట్టనీకే 2 ఏళ్లు పట్టింది. 2 ఏళ్లలో వాళ్లు భయాన ఇచ్చిన పైసలన్నీ అందరికాడ కరిగిపోయినాయి. ఫ్యాక్టరీలో ఊళ్ళు వాళ్లందరికీ నౌకరులు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం ఒక్కో ఇంటికి ఒక్కో మగ మనిషికి నౌకరు ఇచ్చిండ్రు. ముందుగాల బాకీ పైసలు ఇయ్యమని అడిగితే ఫ్యాక్టరీ షురూ అయినాక ఇస్తామని అన్నారు. సర్పంచ్ బుచ్చన్న దగ్గరికి పోతే నౌకరీలో అయితే ముందుగాల చేరండి, ఇయ్యకపోతే ఎందుకుంటాం అన్నాడని అందరూ నౌకరీ చేయడం మొదలుపెట్టిండ్రు. అలవాటు లేని అవపోసన లెక్క వ్యవసాయం చేసుడు తప్ప మరే పని చేతగాని రైతులు ఫ్యాక్టరీలో పనిచేసుడు మస్తు కష్టమవుతున్నది. డ్యూటీలు షిఫ్ట్ సిస్టమ్ ఉండటంతో ఒక్కొక్కరు మెల్లమెల్లగా పనులకు పోవుడు బంధు పెట్టడం మొదలుపెట్టిండ్రు. రోజు రాత్రి అయ్యేసరికి ఫ్యాక్టరీ నుంచి వచ్చే నల్లని పొగ ఊరంతా పాకిపోయేది. సాయంత్రం 6 గంటలకే పొగ కమ్మి ఊరంతా చీకట్లు కమ్ముకున్నట్లు మారిపోయేది. అర్ధరాత్రి అయిందంటే ఫ్యాక్టరీ వదిలే రసాయనాలతో భరించరాని కంపు వాసనతో ఊపిరి ఆడకుండా చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉండేది. ఒకరోజు సర్పంచ్ కొడుకు అంజన్న నెత్తురు కక్కుంటూ ఇంటికి వచ్చిండు. పట్నం తీసుకుపోనీక ఊళ్ళో వాళ్లందరూ తయారవుతానే ఉన్నారు. అంజన్న 2వసారి నెత్తురుగాకి చచ్చిపోయాడు. మొదటిసారిగా ఆ ఊళ్ళోకి పోలీసులు వచ్చి ఏమేమో రాసుకుని అంజన్న శవాన్ని పట్నం తీసుకుపోయి పంచనామా చేసి తీసుకొచ్చి అప్పజెప్పిండ్రు. మరికొన్నాళ్లకు బావుల్లో చుక్క నీరు లేకుండా అయిపోయినాయి. ఉన్నోళ్లు ఇళ్లలో బోర్లు తవ్వించుకున్నారు. కొందరికి నీళ్లు పడ్డాయి, కొందరికి పడలేదు. ఇక ఇట్లా కాదని ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాటాముచ్చట అయింది. కొన్ని రోజులు పట్నం నుండి ట్యాంకర్లతో నీళ్లు తెప్పించి పెద్ద బావి లెక్క సిమెంటుతో గట్టి దాంట్లో పోయించిండ్రు. కొన్ని రోజులు ఊళ్ళో అందరూ వాడుకున్నారు. ఓ రోజు అకస్మాత్తుగా ఫ్యాక్టరీ నష్టాల్లోకి పోయిందని బంధు పెట్టడంతో ఊర్లో జనమంతా పోయి ఫ్యాక్టరీ లోపలికి దూరి
ఇష్టం వచ్చినట్లు అన్నీ పగలగొట్టి వచ్చిండ్రు. ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే లెక్క అందరికీ జరిగిన మోసం అర్థమైనాక ఎవరిని అనుకుంటే ఏం లాభం? తామొక్కరే కాదు, ఊరు ఊరంతా మోసపోయింది. ఫ్యాక్టరీ మోసం చేసిందని జేసీ సంఘపోళ్లు వచ్చి యజమానుల మీద కేసులు పట్టణంలో పెట్టించారు. యాజమాన్యం ఊళ్ళో వాళ్ల మీద ఉల్టా కేసులు పెట్టడంతో ఊళ్ళో అందరి మీద కేసులైనాయి. కొందరు జైలుకు పోయినరు, మరికొందరు పెండ్లాం బిడ్డల్ని తోలుకొని పారిపోయినరు. నారాయణ లాంటి మొండిఘటాలు మాత్రం ఊర్లోనే ఉండిపోయినరు. ఇప్పుడు తన చిన్న బిడ్డకు 18 ఏళ్ళు వచ్చినాయి, ఆనంది బిడ్డకు 10 ఏళ్లలో పడుతుంది. వాళ్ళిద్దరికీ పెండ్లి చేసి పంపాలని నారాయణ అనుకుంటున్నాడు. వాళ్ళు అత్తోరింటికి పోతే మంచినీళ్లు తెచ్చేటోళ్ళు ఎవ్వరు? ఆనందేమో పొట్టతో ఉన్నది. ఎంత లేదన్నా ఓ ఏడాది దాకా ఆనంది మంచినీళ్ల బావి కాడికి పోలేదు. గందుకే మరో మనువుకు సిద్ధమైండు నారాయణ. సువర్ణ ఆలోచనలను తుంచేస్తూ ఆనంది ఇక ఏడ్చింది చాలుగాని బయట భజంత్రీల శబ్దం వినబడుతుంది, కళ్ళు తుడుచుకో అక్క అంది. సువర్ణ ఆనందిలో వచ్చిన మార్పు చూసి ఆశ్చర్యపోయింది. ఓ పళ్ళెంలో ఎర్రనీళ్లు హారతి పట్టుకుని నిలబడి ఉంది. చెల్లే గిదెందుకే అంది. ఆనంది నవ్వుతా మన సవితిని లోనికి గుంటపోనికెక్క అంది. అంత దుఃఖంలోనూ సువర్ణకు భళ్ళున నవ్వు తన్నుకొచ్చింది. ఆనందిని కౌగిలించుకుంటా కన్నుగీటింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయడం మరవకండి. మీ ప్రోత్సాహం ఛానల్ ముందుకు సాగడానికి దోహదం చేస్తుంది.